ఆకాశవాణి ఆదిలాబాద్ కవిత్వంలో వస్తు దృక్పథాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందనేది అందరూ అంగీకరించే విషయమే ముఖ్యంగా వచన కవిత్వంలో దీర్ఘకాలం వస్తువు దృక్పథం ప్రధాన పాత్రను పోషించాయి దీనికి సమాంతరంగా రూపం గురించి కూడా పట్టించుకున్న కవులు రూపపరంగా ప్రయోగవాదులుగా నిలిచిన కవులు కనిపిస్తారు రూపశ్రద్ధను ప్రకటించి తదనుగుణంగా రాసిన కవులు మనకున్నారు రూపం పట్ల ప్రత్యేకమైన చూపు పట్టుదల లేని కవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు ఈ అందరి మధ్య మనకు అనంతు పట్ల ఉద్దేశపూర్వక వైముఖ్యం ఉన్న కవిగా కనిపిస్తున్నాడు రూపమనే చట్రములో ఇమడకూడదని భావించే స్వభావాన్ని నేను రూపవైముఖ్యమని భావిస్తున్నాను రూపం ఒక రోత రూపంలో ఇరుక్కుపోవడం నచ్చని కవి అనంతు ఆధునిక వచనకవిత్వం రూపపరంగా ఎన్నో మార్పులకు గురైంది మరెన్నో పరిణామాలు రూపపరంగా వచ్చాయి అజంతా లాంటి కవులు వచనకవిత్వంలో క్రియాంత వాక్యాలను పరిహరించారు క్రియాంత వాక్యాన్ని చేసే క్రమంలో అజంతా వాక్యం అధిరూపకంగా మారింది అలాగే ప్రశ్నార్థక సంబోధార్ధక వాక్యప్రయోగం ఆయనలో పెరిగింది అంచ్యప్రాసగా అనిపించని పునరావృత వాక్య నిర్మాణ పద్ధతిని పాటించి కవిత్వానికి గాఢతనే కాకుండా మార్మికతను తెచ్చిపెట్టాడు మో అమూర్తతలో అర్ధపట్టింపులేని అసంబద్ధం అనిపించే వాక్యనిర్మాణంలోకి మారాడు ఇస్మాయిల్ పదచిత్రాల్లోకి అనుభవ స్వచ్ఛతలోకి కవిత్వాన్ని ప్రవహింపజేశాడు ఇంకా అనేకమంది కవులు వారి వారి సామర్థ్య సృజనశీలతను బట్టి వచన కవిత్వాన్ని భిన్న పద్ధతుల్లోకి మరలించారు అనంతు మొదట జీవితాన్ని ప్రేమించిన కవిగా కనిపిస్తాడు ఆ తరువాతనే కవిత్వం అతనికి అలాగే ఒక ఆశయం వెంట ఉండాలని భావిస్తాడు ఉద్యమమైపోవాలన్న ఆకాంక్ష కూడా బలీయంగానే ఉంటుంది అయితే ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం ఏదీ నడవదని అతను గ్రహించినట్లు మనకు కనిపిస్తుంది కవిత్వం కూడా అతనికంటే ఏదో ఒక నియమం ప్రకారం భావాలు ఆలోచనలు వస్తాయని వాటిని ఒక క్రమంలో నిర్మాణం చేయాలని భావించడు ద్వీపకూటమిలో మొదటి కవిత శీర్షిక శరండిపిటి అంటే అనుకోనిది జరగటం అనుకున్నది కాక మరొకలా సంభవించటం దీనిని యాదృచ్ఛికం అనవచ్చు కాని పూర్తిగా అదే కాదు అనుకోనివే అధికంగా జరుగుతాయి జీవితంలో వాటిని స్వీకరించే మానసిక పరిపక్వత మనోనిబ్బరం రెండూ కావాలి మనిషికి అన్నిటికీ సిద్ధపడగల దిటవూ కావాలి శరండిపిటి అంటే ఆశాభంగానికి తట్టుకొని నిలబడటం జీవితం విరోధాభాసాత్మకం అనే వైఖరి ఒకటి కవిలో ఉంది తొలి కవితలోనే ఇలా అంటాడు నేను సిద్ధమయ్యేసరికి ముగిసింది యుద్ధం విఫలం అనుకున్నప్పుడు తట్టింది విజయం ఈ రెండు వాక్యాలలోని వైరుధ్యం గమనించండి నిజంగా మనం తలపడబోయే సమయానికి అక్కడ ఏదీ ఉండదు ముగుస్తుంది ఇక విఫలమయ్యామనే అవగాహనకు వచ్చేటప్పటికీ విజయం తట్టింది అంటున్నాడు విజయం తట్టడమేమిటి విజయం చేకూరటం అనాలి కాని అలా అండు విజయం జీవితాన్ని వెన్నును తట్టడం ఏ విజయమైనా ఒక ప్రోత్సాహమే కదా జీవితంలో ఒక నమ్మకం ఎంతోమంది మనకున్నారులే అనే ఒక భరోసా ధీమాతో ఉంటాం నిజానికి అట్లా అనుకునే సమయానికి మన వంట ఎవ్వరూ ఉండరు ఎవరూ వెనక నిలవరు దీన్నే కవిలా చెప్తున్నాడు నా అన్నవారు వెన్నంటి ఉంటారు అనుకున్న తక్షణం నా వెంట లేరెవరు మరి ఇటువంటప్పుడు మనిషి ఒక ఓదార్పును కోరుకుంటాడు కదా తనలోని దుఃఖం ఇక సమస్య పోతున్నప్పుడు స్థితి ఎలా ఉందో పేర్కొంటాడు కన్నీటి వాగు ఎండిపోతున్నప్పుడు వెక్కి ఏడ్చేందుకు తూలి వాలేందుకు విన్నాను ఓ తెలియని భుజం చప్పుడు ఒక ఆసరా దొరికింది ఎంతో ఒంటరితనం అనుభవిస్తే తప్ప ఈ మాటల అసలు అర్థం తేటపడదు తాను ఏదో ఒక వెలుతురు కోసం చూస్తున్నాడు అది ఫలించలేదు ఎదురు చూసినప్పుడు రాని వెలుగు గురించిలా చెప్తాడు రేఖ కోసం వేచి చూసినప్పుడు చూస్తూ చూస్తూ రెప్పవాల్చినప్పుడు అరుణ కాంతి తోరణం నా ఆవరణం అంటాడు మెలకువలో కలగని వెలుగు రెప్పవాల్చినాక ఆవరించింది ఈ స్థితిని కవి అదే కదా జీవనం అలా కదా జీవనం అంటాడు లోకం నిన్ను నీ విజయంతోనే గుర్తిస్తుంది విజయమే గీటురాయి అస్తిత్వానికి లోకానికి నీకు తెలుసు సరే మరి లోకం ఎప్పుడు నీకు తెలుస్తుంది ఇది కదా ప్రశ్న అప్పుడిలా అంటాడు కవి విజయంతో నీవు లోకానికి పరిచయం అపజయంతో నీకు లోకం పరిచితం నువ్వు ఓటమి పాలైనప్పుడు మాత్రమే నీకు లోకం అర్థమవుతుంది కాని ఇంత జరిగినా నిబ్బరంగానే కానీ సదా సంతసమే నీ సంతానమని తృప్తిని ప్రకటిస్తాడు తన సంతకం సదా వసంతమేనంటాడు కవి అంతర్ముఖుడైన కవి తన లోపల సంచలిస్తాడు ఋతువుల గురించి కవులు గానం చేస్తూనే ఉన్నారు అనంత ఋతుగానాన్ని ఒక సమగ్ర రీతిలో చేశాడు ఏ ఋతువు దానికదే పూర్ణం కాదు అసంపూర్ణం అందుకే ఆరు ఋతువులను భిన్నంగా దర్శించాడు ఆ లోకసంచారికి వెలితి అనే భావనే లేదు లేకపోవటమనేదే లేదు ఇందులో ఒక పరిచయం భావశకలంలాగా ఇలా అన్నాడు లేమి స్ఫురణలేని గదులనే అతని తచ్చాట ఈ అతడు ఎవరు ప్రకృతి పురుషుడా లేక ఒంటరి మానవుడా తనలోపలి అతనిలో వసంతాన్ని గురించి ఇలా చెప్పాడు చిగురును వేరునుంచి వేరుచేసి పల్లవించాడు ఇదొక సాంద్ర అనుభూతి అనుభవ ప్రకటన వసంతం తరువాత శిశిరం చూశాడు తాను చాలా వాటిని పల్లవించాడు ఆలోచనలు భావాలు ఊహలు ఆశయాలు ఇట్లా ఎన్నో ఉన్నాయి చాలా కోల్పోయాడు వాటినేమి అతడు గుర్తుపెట్టుకోలేదు ఇలా చెప్తున్నాడు రాలుటాకుల లెక్కలేదు అతని వద్ద మూడు చెట్టు కింద తల ఎత్తే ఉన్నాడింక జీవితం మూడువారినా తాను ధైర్యవచనంగానే నిలబడి ఉన్నాడు చిగురుస్తానన్న ఆశే అతడిని నిలబడేటట్లు చేసింది నిలబడి ఉండటమే కావలసింది నిలదొక్కుకోవటం తరువాత జరగవలసిన ప్రక్రియ ఆ పిదప హేమంతం గురించి రాశాడిలా చలికీ చెలికి స్వాగతవచనం పలగడం మానివేయలేదు తన మౌనధారల్లో మంచు కురుస్తూ ఉంటుంది మనసులోని మాటలు అలాగే మౌనంగానే ఉండిపోతాయి మాట్లాడకపోయినా రెండిటికీ స్వాగతం చెప్తూనే ఉన్నాడు ఇక తరువాతది గ్రీష్మం దీన్నిలా చెప్తున్నాడు శుష్క ప్రచండత నచ్చక సంజ మలయమారుతాల సావాసం మరిగాడు ఒకటి దూరమైనప్పుడు ఆ దూరం తనను బాధించినప్పుడు ఒట్టి గాడ్పు నుండి అది పెట్టే ఇబ్బంది నుండి సాయం సమయాల్లో వీచే గాలులను వాటి స్నేహాన్ని మరిగాను అంటాడు వర్షం ఎప్పుడూ హర్షమే కనుక కాసేపు కేరింతల్లో కొంచెం దుఃఖంలో తడిసి మోపెడయ్యి రెక్క విప్పాడు నింపాదిగా దుఃఖం బరువే అయినా ఆ భారం దిగాక తాను నిబ్బరంగా రెక్క విప్పాడు ఇక శరద్మాసంలో చీకటి ఆకాశాలకు చుక్కల రెక్కలు అద్ది నెగడు వేశాడు అని ఉత్ప్రేక్షిస్తాడు చివరగా అతను ఋతుగామి కాడు ఋతువులను అనుసరించి నడిచేవాడు కాదని అంటాడు మరి అతనెవరు అతనేమిటి అనేది స్పష్టం చేస్తూ లోటునూ సంభరిస్తున్న జీవని అతనిది అంటాడు దేహ మనహధర్మాలు రెండూ ఉంటాయి మనోధర్మం దైహిక ధర్మం కాబట్టే అతడు అంతర్గామి లోపల తిరిగాడేవాడే కాదు లోపలిని కాంక్షిస్తున్నవాడు లోపలిని అని కూడా అతని జీవనమంతా లోటే అయినా తాను లోటును కూడా సంబరంగానే స్వీకరిస్తున్నాడు లోటును వేడుకగా స్వీకరిస్తున్నాడు వెళితేమీ లేదు అందరము ఎవరికో ఒకరికి నమూనాలుగా ఆదర్శాలుగా మారాలని భావిస్తుంటాం అనంతు తనకు తానే ఒక నమూనా ఒక రోల్ మోడల్ ఒక కవితలో తానే అన్నట్టు నమూనా నాన్నను కాలేక నాయనకు నమూనానూ కాలేక నాలా మిగిలానంతే నాన్నగా లేనంతే కవి తను తనులాగానే మిగిలిపోతాడు మంచి అనుభూతి అనుభవపారవస్యం పఠనానుభవం దొరకాలంటే చదవండి ద్వీపకూటమి రూపం దృక్పథం అభివ్యక్తి తాత్విక స్పర్శ అపురూపంగా కలగలిసినదే ద్వీపకూటమి